నేడు అనగా 8 మార్చి 2014 ఈ తేదీ నాడు అనగా స్థిరవాసరం శనివారం రోజున మహిళా పతవసమైనటువంటి పతివ్రతల్లో అగ్రస్థానాన్ని అలంకరించినటువంటి సావిత్రీదేవి యొక్క కథని అనుసరించి జంజాల పాపయ్య శాస్త్రి గారి చేత వ్రాయబడినటువంటి ఖండకావ్యంలో ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నాం. జంజాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ అన్న విషయం ఇదివరకే చెప్పుకున్నాం మనం. ఆ కరుణశ్రీ గారు గుంటూరులో ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు చాలాకాలం. అయితే అది ఉద్యోగ నిమిత్తం మాత్రం, వారి ఖ్యాతి మాత్రం యావత్ ఆంధ్రదేశంలోనూ కూడా వ్యాప్తమై ఉన్నది. చాలా సరసహృదయులు, నిగర్వ చూడమని ఉత్తమోత్తముడు, మంచి రచన, మంచి వశపాఠం, ఉపన్యాసం కూడా రసవత్తరంగా ఉండేది. బాలరసాల సాల నవపల్లవ అన్నప్పుడు, కోమల కావ్యకర్ణేకర్ణ అన్నప్పుడు చివరి పదాన్ని మొదలుపెట్టి మొదటిదాకా వచ్చి చెప్పారు. కావ్య అన్నదాన్ని పురస్కరించుకుని రసాల బాలరసాల, ఆ బాల ఎందుకన్నాడు, ఈ సాల శబ్దం ఎందుకుందో, వాటన్నింటినీ కూడా ఒకప్పుడు ఆయన ఉపన్యాసాల్లో చాలా అందంగా చెప్పారు. సమయం వచ్చినప్పుడు వారు ఎలా చెప్పారో ఆ విషయం మళ్ళీ తెలియజేస్తానే కనుక, ఈవేళ ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అనగా మహిళలలో స్త్రీలలో పతివ్రతా శిరోమణి అయినటువంటి సావిత్రీదేవి కథ విషయంలో ఇలా ఖండకావ్యాన్ని జంజాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీ అనే పెన్నేముతో ఉన్నటువంటి మహానుభావులు ఎలా రాశారో ఆ విషయం ఈవేళ ప్రస్తావించబడుతూ ఉన్నదన్న విషయం అందరికీ కూడా తెలియజేస్తున్నాం. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీమహాగణాధిపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాం భోజవదనామదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. బంధుమిత్రులకు, శ్రోతలకు ఒక విజ్ఞప్తి. ఈనాడు సాహిత్య సందర్భంగా జంజాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కవితా వైభవంలో ఖండకావ్య కౌశలాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు. ఖండకావ్యం అంటే ఏమిటి? ఏకదేశంతో ఉన్నారు అంటే పెద్ద కథ ఉంటుంది, లేదా ఏదో ఒక విషయం ఉంటుంది, ఒకే విషయాన్ని మొదలుపెట్టినటువంటి విషయాన్ని చివరి దాకా ఒకే విషయ విధంగా కొనసాగించడానికి ఖండకావ్యం అనే పేరు ఉన్నట్టుగా మనకి పెద్ద విద్యానాథుడైన ఒక లాక్షణికుడు ఉండేవారైనా కావ్యస్య ఏకదేశ ద్వారా అన్నాడు. కావ్యం గనక పూర్తిగా కాకుండా కొంత భాగాన్ని గనక దానిలో ప్రధానంగా చేసి మాట్లాడితే అది ఖండకావ్యం అని దాని మేఘ సందేశాన్ని ఉదాహరించాడు. యక్షుడు మేఘునితోటి అనే ఏదో సందేశం పంపిస్తాడు తన ప్రియురాలికి, భార్యకి. ఆ పంపించిన సందర్భాన్ని పురస్కరించుకుని దాని ఖండకావ్యంగా యక్షుని యొక్క మాటలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి కనుక మధ్యలో ఇంకో కథ అనేటువంటి ప్రసక్తి లేకుండా వచ్చింది కనుక తద్రీత్యా అది ఖండకావ్యము అని విద్యానాథుని నిర్ధారణ చేసినట్టుగా మనకి ఆ లాక్షణికులు చెబుతూ ఉంటారు. ఇది సంగతి. ఇంతకీ ఏమిటంటే మన ఇందులో ఉండేటటువంటి విశేషం, జంజాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి. పెన్నేము దగ్గర కొన్ని ఉంటాయి, ఉగ్రశ్రీ, కరుణశ్రీ, ఉషశ్రీ అని పేర్లు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ పేర్లు వేరువేరుగా ఉంటాయి అసలు. అనగా ఉగ్రశ్రీ అంటే భీమవరంలో ఉండేవాడు, ఉషశ్రీ అంటే మీరందరూ రేడియోలో ప్రతిరోజు 12 గంటలకి చెబుతూ ఉండేవాడు ఆయన ఉషశ్రీ. ఆయన పేరు పురాణ పండ వారి ఇంటి పేరు. పైగా ఏమిటంటే ఆయన పేరు సూర్యనారాయణ దీక్షలో ఏదో పేరు, కానీ పెన్నేమ్గా ఇది ఉంది. అలాగే జంజాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీ అనేటటువంటి బిరుదం ఉన్నది. ఇది లోక విదితమైనటువంటి విషయం, దాని గురించి విశేషంగా మనం చెప్పక్కర్లేదు. విషయం ఏమిటి అంటే జేజేలతో కొండాడన్వల విశ్వ విశ్వత భవత్వాండి కోదండ పాండిత్యం అని ఉన్నది ఒక పద్యం. జెండా జాతికి జీవగర్ర సమతా చిహ్నము సర్వస్వము ఈ జెండా వంపు సహింపజాలని శిరశ్చేదము లేలిమ్మిగర్ చెండాడన్వల శాంతి ఘాతుకుల జేజేల జేజేలతో కొండాడందవు విశ్వ విశ్వత భవత్ కోదండ పాండిత్యము అని రాశారు కరుణశ్రీ. అంటే అది ఎప్పుడన్నమాట, మన జెండా అనేటటువంటిది మన భారతీయ పతాకం ఉన్నదే త్రివర్ణ పతాకం, దాన్ని ఉద్దేశిస్తూ ఇది ఎప్పటికీ వంగకూడదని మన భారతదేశ ఔన్నత్యంగా ఉండాలనేటువంటి భావంతో రమణీయమైనటువంటి పదజాలంతో
పద్యం రాశాడు అంటే స్వాతంత్రోద్యమం పురస్కరించుకుని మరి స్వరాజ్యం వచ్చినటువంటి సందర్భంలో చెండా యొక్క ఉన్నత్యాన్ని అభివర్ణన చేస్తూ చెప్పినటువంటి పద్యం ఇది. చెండాడాన్వల శాంతి ఘాతుకుల, శాంతిని పోగొట్టే వాళ్ళని చేసి చెండాడాలి అనేటువంటి వీరావేశం దానిలో కనపడుతున్నది. భవత్కోదండ పాండిత్యము, ఇక్కడ ఏమిటంటే అర్జునుడు యుద్ధం చేయడానికి సందేహించి శస్త్ర సన్యాసం చేసి కూర్చున్నటువంటి పరిస్థితిలో కృష్ణ పరమాత్మ అతనితో మాట్లాడుతున్న సందర్భంగా ఆ పద్యం రాసినటువంటి కనపడుతుంది. శాంతిఘాతుకులయ్యా కౌరవులు, వాళ్లను నువ్వు సంహరించాలి, అందుచేత నువ్వు నీ పరాక్రమాన్ని చూపించాలి అని అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నటువంటిది మరి దేశ అది ఒక్క అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా దేశ ప్రజలందరికీ కూడా సంబంధించేలా ఒక దివ్య సందేశంలాగా కరుణశ్రీ గారి యొక్క పద్యం మనకి జ్యోతకం అవుతూ ఉన్నది. ఇంచేత అంటే కొండాడందకు నీ పాండిత్యాన్ని, కోదండ పాండిత్యాన్ని అంటే ఇక్కడ కోదండం అంటే అర్థం ఏమిటనమాట, మనం వీరావేశంతో శత్రువులందరినీ కూడా జయించి స్వాతంత్రాన్ని వచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకోవాలనేటువంటి ఉత్తమ సందేశం దాని ఇవిడి ఉండేలాగా అర్జునుడికి పార్థసారథి చెబుతూ ఉన్నట్టుగా మనకి పద్యం మనకి కనిపిస్తూ ఉన్నది. జేజేలతో కొండాడందవు, జేజేలు అంటే దేవతల అర్థం, జేజే అంటే జేజేధ్వని, అదేకాకుండా జంజారబ్జా పాపయ్య శాస్త్రి గారు ఈ చెప్పేవాడు కూడా జేజే, ఈ చెబుతున్నటువంటి ఈ ప్రసంగం చేస్తున్న వ్యక్తి కూడా జేజే అంటే అర్థం జా జటావలు జయ జగన్నాథం అని అర్థం, ఇంకా వదలక్కర్లేదు. అందుచేత ఈ పద్యాన్ని మనం ప్రారంభించుకుంటాం. జెండా జాతి జీవగర్ర సమతా చిహ్నము సర్వస్వము, ఈ జెండా వంపు సహింపదాలని శిరచ్ఛేదము లేలెమ్మిక, చెండాడన్వలి శాంతి ఘాతుకుల, జేజేలెల్ల జేజేలతో కొండాడందకు విశ్వ విశ్వత భవద్కోదండ పాండిత్యము. ఈ విధంగా రచించినటువంటి మహనీయులు ఖండకావ్యాలు రాశారు. ఖండకావ్యాలు రాసినటువంటి ఎప్పుడు జరిగిందంటే 20వ శతాబ్దంలో ఖండకావ్య రచన అనేటువంటి ఆనాడు కాళిదాసు మేఘ సందేశాన్ని ఖండకావ్యంగా రాస్తే నవీనంలో ఇప్పుడు మన ఆంధ్రదేశంలో ఆంధ్ర భాషలో మొట్టమొదటిసారిగా అంటే 20వ శతాబ్దంలోనే మన ఖండకావ్యాలు బయలుదేరాయి. అలాగే జాషువా గారు ఖండకావ్యాలు రాశారు, విశ్వనాథ వారు రాశారు, రాయప్రోలు వారు రాశారు, అనేకులైనటువంటి కవులు ఈ 20వ శతాబ్దంలో కవులు ఖండకావ్యాలు వేలూరి శివరామ శాస్త్రి గారు ఈ మహనీయులందరూ కూడా రాసినట్టుగా మనకి కవుల చరిత్ర సాక్ష్యమిస్తూ ఉన్నది. ఆ పరిస్థితిలో ఇక్కడ మనకి ఏం చేయాలంటే వీటన్నింటికీ కూడా ఒక మూల పురుషుడు హాయన ఉన్నాడు. ఆయన పేరు మాధవ పెద్ది బుచ్చుసుందరరామ శాస్త్రి గారు. అసలు ఈ ఖండకావ్యం అనేటటువంటి దానికి రూపకల్పన చేసినటువంటి ఆదిపురుషుడు ఆయనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 1950 వరకు ఉన్నారు. తిరుపతి వెంకట ఊర్లో ఒకరైనటువంటి వెంకట శాస్త్రి గారి శిష్యుడైన ఆయన రచన పురస్కరించుకుని ఇవన్నీ బయలుదేరాయేమో అని మనం అనుకోవడంలో కూడా ఎట్టి సందేహం లేదని అనిపిస్తుంది. అనగా అలా స్ఫోరకంగా మహానీయుడు రాశాడు. వసంత కోకిలముగా వాల్మీకి శుశ్లోకి ఆదిన్మాతు రస ప్రపంచము రసాలాకారత నిండగా స్వాధిష్టానముగా గజేసి కవితా శాఖం సుధామాధురి నాదంబున్ వెడలింపడే ప్రణవ ఖండం బోలే రామాయణ ప్రాదుర్భావ వసంత కోకిలముగా వాల్మీకి శుశ్లోకి భుజంతన్ రామరామేటి మధురం మధురాక్షరం ఆలుష్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలని స్వేచ్ఛానువారం రమణీయంగా రచన చేశారు. ఆయన పంచవటి అనేటటువంటి ఖండకావ్యం రాశారు. దాని విషయం వేరే ప్రస్తావించుకున్నాం. అది పురస్కరించుకుని మిగతా వారందరూ కూడా ఈ కాలంలో ఖండకావ్యాలు రచించారేమో అని అనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి వారందరూ కూడా ఆ ఖండకావ్య రచనలోకి మూల పురుషుడుగా మాధవపేట బుచ్చుసుందరరామ శాస్త్రి గారిని మనం భావించడంలో ఏ విధమైన సందేహం లేదని కూడా మనం చేస్తున్నాను. మరొకటి ఏమిటంటే ఇక్కడ ఉండేటటువంటి గంజాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ కదా, ఆ కరుణశ్రీ రాసినటువంటి బదులు మధ్యలో వదన స్త్రీ వసివాడిపోయినది అన్నాడు. కరుణశ్రీ గారు వదనశ్రీని గురించి చెప్పాడు. ఈ కథా సందర్భం ఏమిటి అని ఒక కథ సావిత్రిదేవి సతీ సావిత్రి కథ ఉన్నది. ఆ కథలో ఉన్న విశేషం ఏమిటయ్యా అంటే ఆమె భర్త సత్యవంతుడు. ఆ సత్యవంతుడికి సంవత్సరకాలమే ఆయుర్దాయం వివాహం అయిన తర్వాత అయినప్పటికీ కూడా అతన్ని వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులు సత్యవంతుడికి వివాహం చేశారు. తన భర్త యొక్క ఆయుష్కాలాన్ని లెక్క పెట్టుకుంటున్న 3 రోజులు ఉన్నటువంటి పరిస్థితిలో సరే తాను కూడా అరణ్యానికి వెళ్ళినట్టు భర్తతోటి అక్కడ గొడ్డలితోటి చెట్టు నరుగుతో సత్యవంతుడు పడిపోయినట్టు ఆ పడిపోయిన సందర్భం ఆ తర్వాత జరిగినటువంటి కథంతా మనం పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ కరుణశ్రీ ఏం చేశారంటే కావ్యస్య ఏకదేశిక అన్నాడు కనుక
మిగతా విషయాలు ఏమీ ఎత్తలేదు. ఎత్తగా ఆయన చేసిన పని ఏమిటి అంటే, ఎక్కడి నుంచి మొదలుపెట్టారంటే, నల్లని వాడు రక్త నయనమ్ములవాడు భయంకర స్వరూపోల్లసనమ్మువాడు గదనూని మహామహిషంబుపై ప్రవర్తిల్లెడివాడు నా ప్రణయదేవుని శివధనంబు తెచ్చే ఓ భిలగురంధ్రులారా కనిపింపడుగా కృప చేసి చెప్పరే అని రాశారు. ఈ పద్యంలో నల్లని వాడు అని ఎత్తుకోవడంలో పోతనామాచులైన అపార గౌరవం మన కరుణశ్రీ అంచేత పంచదారలో అద్దెదేవేమో గంటమును అని హలమా కలమా అని పోతనామాచులు గురించి ప్రశంసిస్తూ ఎన్నో పద్యాలు రాసినటువంటి మహామేధావి సంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్పవిలాపం అనేటటువంటి విషయం కూడా రాశారు. అవన్నీ చాలా ఉదాత్తమైనటువంటి సరళిలో పేరు పొందాయి. అటువంటి పరిస్థితిలో ఏమైంది అంటే, ఈ నల్లని వాడు అనేటువంటి ఈ పద్యాన్ని రాయడానికి కారణం ఏమై ఉంటుంది, బమ్మెర పోతనామాచులు దీనికి గౌరవభావం కనుక పోతనామాచులు భాగవతంలో 2 సార్లుగా నల్లని వాడు అనే పద్యం వచ్చేలా రాశారు. నల్లని వాడు పద్మనయనమ్ములవాడు మహాశుగంబులు విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షము వాడు మేలుపై జల్లెడివాడు నిక్కిన భుజమ్ములవాడు యశమ్ము దిక్కుల సెలడివాడు నైన రఘుసత్తముడి సుతమీ అభీష్టములు అని నవమస్కంధంలో రామావతారాన్ని గురించి పోతరామాచులు రాసిన పద్యం. అలాగే గోపికా గీతలు వచ్చేసరికి దశమస్కంధంలో నల్లని వాడు పోతరామాచుల పద్యం, నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు పైజల్లెడివాడు మౌళి పరిశక్తి తప్పించము వాడు నవ్వు రాజిల్లెడి మేనివాడొకడు చెల్లల మనత నంబు తెచ్చను మళ్ళీ ఎలా రా మీ పొదల మాటు నలేడు గదమ్మ చెప్పరే అన్న పద్యాన్ని దురస్కరించుకుని ఇక్కడే ఉంటున్నారంటే, సావిత్రీదేవి తన భర్త ప్రాణాన్ని యమధర్మరాజు తీసుకుని వెళుతూ ఉంటే అతను గుర్తుపట్టింది కనుక అది దూరంగా వెళ్ళిపోతున్న సందర్భంలో అక్కడ బోయ స్త్రీలు కనపడితే ఓ పిల్లపురంధుడారా ఫలానా వాడు కనపడ్డా ఫలానా లక్షణాలు కలిగిన వాడు అంటారు. ఆ లక్షణాలు ఎలా ఉన్నాయి, నల్లని వాడు ఇక్కడ పద్మనయనాలు కాదు రక్తనయనమ్ములవాడు, యమధర్మరాజు క్రూరంగా చూస్తాడు కనుక రక్తనయనమ్ములవాడు ఎర్రటి నేత్రములు కలవాడు. ఆ పైగా ఏమిటంటే భయంకర స్వరూపోల్లసనంబువాడు అక్కడ ప్రసన్నమైన రూపం కృష్ణావతార రామావతారాల్లో ఇక్కడ ఉన్న విషయం ఎలా ఉన్నదన్నమాట, రక్తనయనమ్ములవాడు భయంకర స్వరూపోల్లసనమ్మువాడు గదనోని మహామహిషంబుపై ప్రవర్తిల్లెడివాడు నా ప్రణయదేవుని జీవధనంబు తెచ్చే ఓ పిల్లపురంధ్రులారా కనిపింపడుగా కృపజేసి చెప్పని పోతనామాచుల పద్యాన్ని పోలుతూ రసా కథాను కథకి సంబంధించినటువంటి రసాన్ని పులింపజేస్తూ ఉన్నది. విశేషం ఏమిటంటే అక్కడేమో శాంతరసం ప్రసన్నమైనటువంటి రసం అక్కడ ఉంటే ఇక్కడ భయానక రసం, యమధర్మరాజుల వర్ణంలో భయానక రసం అనగా శాంతరసం నుంచి భయానక రసాన్ని పాత్రానుగుణ్యంగా వర్ణించడంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించారు కరుణశ్రీని మనకి కనిపిస్తున్నది. ఇంకా కథాభాగంలోకి మనం వెళ్ళేసరికి ఏమవుతుందంటే, వెళుతుండే యమధర్మరాజు దగ్గర పెడదు వెంటబడు మమ్మ గుండె ద్రవించులేమో, సరే కవి చెబుతున్నాడు నువ్వు వెళ్ళి నీ భర్త ప్రాణాన్ని తెచ్చుకోవలసింది అండంలో ఆ సావిత్రీదేవి యొక్క బడాయికిని ఉద్దేశించి కరుణశ్రీ పద్యం రాస్తున్నారు. తానే సావిత్రితో అంటూ ఉన్నట్టుగా భావన చేస్తూ అంటున్నారు. వదన శ్రీ వసివాడిపోయినది జవ్వట్లాడలేగవును నీ మృదు పాదములు బొబ్బలెక్కినవి నిమ్మే నెల్ల కంపించే వట్టిది నీ నాథుడు నీకు దక్కుట వధూటి ఆగిపోవమ్మా అల్లది గోకాలుడు చాలా దూరమున నీ వందించుకోలేవులే జాయగొలుపుతుంది ఆ పద్యం. మళ్ళీ ఇంకా ప్రత్యాశ లేదేమో సావిత్రీదేవికి అంటే మనకి మన చదివేటటువంటి వాళ్ళ మనస్సుకి మనస్సు ద్రవించేలాగా రాశారు ఆ పద్యాన్ని మహానుభావుడైన కరుణశ్రీ. నిజంగా కరుణనే అక్కడ ఒప్పించాడా అనిపిస్తుంది. వదన శ్రీ వసివాడిపోయిన ముఖకాంతత తగ్గిపోయింది జవ్వట్లాడి లేగవును నడువు అంతా కంపించిపోతున్నది. అదే కాకుండా నువ్వు ఎంత శ్రమపడ్డా కానీ నీ భర్త నీకు అక్కడేమో అనేటటువంటి ఆ భావాన్ని మనం మనస్సుకి అర్థించుకుంటే ఎంతో బాధ కలుగుతుంది మరి. కానీ బాధ కలిగిన ఆపద్యమే పదిసార్లు సెలవు అని అడుగుతాం మనం. ఇదే కావ్యానందంలో ఉన్న విశేషం. కావ్యం ఆ కథానుగుణ్యంగా మనం చదువుకునేటప్పుడు ఆ పాత్రతో అయ్యో సావిత్రికి ఇంత కష్టం వచ్చిందనేటువంటి జాలి కొలిపేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కానీ అంటే బాధపడే విషయాన్ని మళ్ళీ వినాలని మనం కోరం. కానీ సావిత్రీదేవి బాధను కూడా ఆ పద్యంలో మనోహరంగా కవి వర్ణించాడు కనుక అది ఆ రసం మన ఏం చేస్తుందంటే ఆ పద్యాన్ని మళ్ళీ వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది కావ్యానందంలో ఉండేటువంటి విశేషం. అంటే అవతలం ఉండేటువంటి పాత్రలో ఏ రసం ఉన్నప్పటికీ దాన్ని మనం కనుక కోరినట్లయితే తద్రీత్యా మనకి కలిగేటువంటి ఆనందం కనుక కావ్యానందానికి కావ్యానందాన్ని బ్రహ్మానంద రసాన్ని సబ్రహ్మచారిగా
ఆలంకారికలు మేలుకున్నట్టుగా మనకు కనపడుతుంది. అలా ఎంతో బాధ కలిగేటటువంటి రూపం అయినప్పటికీ కూడా వట్టిది నీ నాథుడు నీకు దక్కుట బూటి ఆగిపోవమ్మా అని గమంటున్నాడు. కానీ కథ తెలియని వాడు కాదు ఆయన. కానీ అలా రాయడంలో జాలి కొలిపేటటువంటి విషయం ఏ ఘోర సహకరుణయ కరుణ అనుసంధానంలో సమగ్రంగా ఉన్నదని అర్థం. సరే ఈ కథను ఇందులో కూడా చూద్దాం. ఇంకొకసారి చదువుతున్న నేపథ్యం. వదన శ్రీ వసివాడిపోయినది జవ్వట్లాడలేగవును నీ మృదు పాదములు బొబ్బలెక్కినవి. గుండె బద్దలైపోతామంటే మెత్తని పాదాలు సావిత్రీదేవి రాజకుమార్తె ఆమె పాదాలు ఎట్టకి బొబ్బలెక్కిపోయాయంటే ఆ మాట వినేసరికి మన మనస్సు కదిలిపోతున్నది. అంచేత మీ మృదు పాదములు బొబ్బలెక్కినవి. అంతేకాకుండా ఇంకా నీకు భర్త లభించడం కష్టమనే మాట చెబుతుంటే కొంతసేపటికి ఏం జరిగింది అంటే ముందుకు వెళ్ళేసరికి వందనమో మహామహిషవాహన వందనమో మహామహిషవాహన ఆయన కొన్ని వరాలు ఇచ్చాడు. నీ దయచేత నాన్నకు నందను లభినారు నయనాంబులు కలిగిన మామగారికి హైందవ రెండు లాభాలు కలిగాయి. నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరం కోరుకోమన్నాడు. అంటే అత్తమామలకి కళ్ళు రావడం, మామగారికి రాజ్యం రావడం, తండ్రి అయినటువంటి అశ్వపతికి పుత్ర సంతానం కలగడం, ఆ కోరికలు నెరవేరే అంతచేత ఏమైపోయిందనమాట. మా ఇంకా భర్త లేక ఆనందము దక్కునా. కానీ ఆనందం ఎలా వస్తుంది? తండ్రి గారికి పుత్ర సంతానం కలిగించిన వరం ఇచ్చావయ్యా, అదే కాకుండా మామగారికి రాజ్యం కలుగుతుందన్నావు, అంధత్వం పోతుందన్నావు, అయినప్పటికీ పూర్తి సంతోషం నాకు ఎలా కలుగుతుంది గనక వందనము మహామహిషవాహన నీ దయచేత నాన్నకు నందను లభినారు నయనాంబులు కలిగిన మామగారికి. అక్కడ నాన్న అని ఏకవచనం, ఇక్కడ మామగారు అనేటువంటి బహువచనం రమణీయంగా మనోహరంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ శబ్దాలు నిజంగా భోజరాజే ఉంటే అక్షరలక్షించి సన్మానం చేసేవాడని మనకు అనిపిస్తుంది. ఎక్కడ ఏ పదం వేస్తే రమణీయతగా ఉంటుందో ఆ విధమైనటువంటి కౌశలం తెలిసిన మహానుభావులు కనుక పాపశాస్త్రి గారు నాన్నకు నందను లభినారు నయనాంబులు కలిగిన మామగారికి. కానీ హైందవ సాధ్వికి ఈ శుభములన్నీ లభించి భర్త లేక ఆనందము కలుగునా నుతగుణా పతి భిక్షను గ్రహింపుమా అనేసరికి పతి నొసగుమంతు చేతులు గీతివలేదు. ఇలా అడిగావు కానీ వెంటనే చేతి పగ్గాలు సడలించి ప్రేత రాదు. మాట్లాడలేదే, మాట్లాడక పగ్గాలు సడలిస్తే వేగంగా ఆ దునపోతు పరిగెట్టు పడిపోతుంది. పగ్గం వదులు చేస్తే పరిగెడుతూ పగ్గలు లాగితే అవుతుంది అనమాట. చేతి పగ్గాలు సడలించే ప్రేతరాలు, ప్రేతరాలుకి దయ కలగలేదు అండి. యమధర్మరాలు గనక అతనిలో క్రౌర్యం ఏముందో ఏముందో మనం చెప్పలేం గనక అతను ఆ మనసు మెత్తబడలేదు గనక వెంటనే ఆ దున్నపోతు కళ్ళే వదిలిపెడితే ముందుకు వెళ్ళిపోతున్నది. ఆ వెళ్ళిపోతున్న సందర్భంలో నువ్వు వెంటబడి గుండె ద్రవించులేమో అని మళ్ళీ అంటాడు. తీరా వెళ్ళే ఎంత దాకా వెళ్ళిపోయిందంటే ఆవిడ వైతరణి ప్రవాహములు వైదులగేన్ అసిపత్రకాన నవ్రాతము స్వాగతం మెడి శవాసదిగో యమరాజధానియు ప్రేతకుమా పురీషుడు ప్రేత పురీషుడు ఏడి కనిపింపడు ఎక్కడో పడు దుర్గములో దూరినాడాతడు కోట తల్పులకట బిగించి ద్వారపాలకులు. ఇది పరిస్థితి. వైతరిణి అనేది దాడి వెళ్ళిపోయింది. తన పాతివ్రత్య ప్రభావం చేసిన సావిత్రి వైతరిణి నదిని దాటి వెళ్ళిపోయింది. వైతరిణి ప్రవాహములు వైదులగన్ అసిపత్రక యమలోకానికి వెళ్ళేటప్పుడు దానిలో కత్తులు ఉంటాయి. ఆ కత్తులు మించి నడవడం నడిస్తే శరీరం అంతా చీరుకుపోతుంది. అంత భయంకరమైన వాడి కత్తులు ఉంటాయి. ఆ అసిపత్రకానన వ్రాతాన్ని కూడా దాటి వెళ్ళిపోయింది పాతివ్రత ప్రభావం చేత. అసిపత్రకానన వ్రాతము స్వాగతం మెడి సభాస్ అదిగో యమరాజధాని దగ్గరకు వచ్చేసి యమరాజధాని అంటే యమధర్మరాజు ఇంకా పట్టణానికి వెళ్ళడానికి ఒక ప్రక్కన వైతరిణి మధ్యదారిలో ఏముంటుందన్నమాట. వైతరిణి అనేది ప్రవాహం, అడుగు పత్ర అసిపత్రవనం, ఈ ఇన్నింటినీ కూడా దాటి వెళ్ళిపోయింది. ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఎక్కడ ఎంత దూరంలో కనిపిస్తూ ఉన్నది అన్నమాట యమరాజధాని. కానీ యమధర్మరాజు కనిపిస్తున్నాడు అంటే లేదు, దుర్గములో ఉన్న దూరినాడాతడు ప్రేత పురీషుడు ఏడి కనిపింపడు దుర్గములో ఉన్న దూరినాడాతడు కోటలకు లాభం దూరిపోయినాడు. కోట తలుపులకట బిగించి ద్వారపాలకులు ఆ కోట తలుపులు వేసేసారు. ఇప్పుడు సావిత్రి అయితే వీటి ఇక్కడ కరుణరసం పరాకాష్ఠకి చెందిపోయింది. ఈ విషయంలో తలుపులు వేసేసారా, ఇన్ని దాటి వెళ్ళిందా, వైతరిణి ప్రవాహం దాటి వెళ్ళిందా, తర్వాత అసిపత్రాలంటే కత్తులు ఇలా పైకి ఉంటాయి, ఆ కత్తుల మించి నడిచి వెళ్ళాలి. చాలా కష్టమైనటువంటి విషయం అది. ఎంతో పుణ్యాత్ములకు కానీ దారి దొరకదు. అక్కడ పాపాత్మందరూ చీరుకుపోతాయి వాళ్ళ శరీరాలన్నీ కూడా. అలాంటి పరిస్థితిలో యమధర్మరాజు కనిపించకుండా కోటలో దూరిపోతే కోట తలుపులు వేసేస్తే సావిత్రికి గతి ఉంటుంది. ఇక్కడ కథ ఏ విధంగా మలుపు తిరగాలి అనేటువంటి విషయం చూస్తే
బహు చమత్కారంగా అందంగా తీసుకొచ్చారు. మూల భారతంలో ఈ కథ, భారత ఆరణ్య పర్వంలో కథ ఇది. అందులో ఎలా ఉన్నదంటే, వరాలు ఇచ్చాడు, నీ భర్త ప్రాణం తప్ప ఇంకేదైనా వరం కోరుకోమని అంటాడు ఆఖరిని. ఇలా అన్న తర్వాత చిట్ట చివరిలో ఎవరిన అంటే, నువ్వు ఇంకొక వరం కోరుకున్నాడు, ఇంకొక వరం కోరుకు అన్నలో సావిత్రి ఏం కనిపెట్టింది, మరి సత్యవంతు జీవితం అది ఇమ్ముల తొలగబెట్టి, సత్యవంతుడు జీవితం తప్ప అని ఇదివరకన్నా అది ఇప్పుడు ఆ మినహాయింపు ఇప్పుడు లేదు కనుక నా భర్తను బతికించమని అడిగినట్టుగా ఎలా ప్రకట రచించినట్టు ఆంధ్రీకరించినటువంటి ఆంధ్ర భారతంలో మహాభారతంలో మనకి పద్యం కనిపిస్తుంది. అది ఇప్పుడు లేదు ఇంక అడిగద ప్రీతి ప్రతిరహితం దుస్సహం పత్రు వినాకృతయ్యక అంత దూషితయకు సర్వమంగళ విశేషములందున కాన మత్ప్రియుండు అతులిత కీర్తిశాలి సుగుణాక్షుడు సాల్వసుతుండు లబ్ధ జీవితుడుగా ఇమ్ము దివ్య పదవి పరిరక్షణ ధర్మ వీక్షణ అని అలా భర్త ప్రాణాన్ని తెచ్చుకున్నట్టుగా మరి భారతంలో ఉన్నటువంటి విషయం కనపడుతుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే బాబాయ్ శాస్త్రి గారు దానికి మార్పు చేశారు. ఆ మార్పు చేయడం తప్పేమీ కాదు, అంటే సతీత్వం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ యమధర్మరాజంతటి వాడిని కూడా గడగడలాడించే శక్తి పాతివ్రత్యాన్ని ఉంటుంది అనేటువంటి విషయం కలియుగ మానవుల యొక్క హృదయంలో మహిళా మతాల యొక్క హృదయంలో నాటుకోవడం కాదు కథని మలుపు తిప్పి అత్యద్భుతంగా పద్యరచన చేశారు ఈ సందర్భంలో. అప్పు ఎప్పుడైతే కోట తలుపులు వేసేసారో యమధర్మరాజు లోపలికి వెళ్ళిపోయినాడో తనకి అవకాశం లేదనుకునేసరికి ఆవేశం కలిగింది సావిత్రీదేవి. ఏమంటోందంటే, కడకంఠం ప్రవహింప రక్తనది సాక్షాత్ కాళికామూర్తివై నడిగట్టు బిగించి నిలిచిన తొల అంతఃశక్తికి గడియల్గూలి గుహీలు మనసు యమదుర్గద్వారము బ్రద్దలైపడి యంధాత్రి ఒక్కసారిగా ఊబిలేవని యమదొక్క ద్వారా బ్రదలైపోయినప్పుడు పోయారు. అద్భుతమైన పరికల్పన చేశాడు. నిజంగా సతీత్వం యొక్క ప్రభావం చేత యమధర్మరాజు యొక్క కోట గోడ కూడా బ్రదలైపోతుంది, ఆ కోట తలుపులు కూడా బ్రదలైపోతాయనే పరమ సత్యాన్ని లోకానికి తెలియజేసి పాతివ్రత్య బృందం స్త్రీలకు గూఢమైనటువంటి భావాన్ని కలిగించడం కోసం ఈ కావ్యాన్ని ఇంత మనోహరంగా తీర్చిదిద్దారని మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. కడగంటన్ ప్రవహింప రక్తనది సాక్షాత్ కాళికామూర్తివై నడిగట్టు బిగించి నిలిచిన తన అంతఃశక్తికి గడియల్గూరి గుభీలు మనసు యమదుర్గ ద్వారము బ్రద్దలైపడి యంధాత్రి చిరాయి రస్తు జగదంబా నీకు నీ భర్తకు అని కవి పాపయ్య శాస్త్రి గారే కరుణశ్రీ గారే ఆ సావిత్రీదేవిని గురించి అంటున్నారు అన్నట్టుగా పద్యం కనబడదు. అప్పుడు ఏమంటోందంటే సావిత్రీదేవి, భగవంతుండొకడున్న నాకిడును నా ప్రాణేషు లేకున్న ఈ జగముల్ నిల్చునయన్సు భారత సతీ సామర్థ్యము మారు మోయగ గర్జించితివమ్మ దండధర బహా దండ చండ ప్రచండ కరాదండము బెండుపోయినది బిడ్డ అని కృపాగ్ని యమధర్మరాజు గదా దండం బెండి అయిపోయిందంటే నిర్వీర్యం అయిపోయింది, తేలికైపోయింది, అంత బరువైనటువంటి గదాదండం తేలికగా అయిపోయింది అనేటువంటి మాట. ఇక్కడ బెండు అనే శబ్దం అక్కడ ఆ గదాదండాన్ని ప్రయోగించిన సమాస విశేషం చూస్తే అత్యద్భుతమైనటువంటి కావ్య సృష్టి చేశారు. ఖండకావ్యంలో ఉదాత్త స్థితికి వెళ్ళిపోయింది అనిపిస్తుంది మనకి. భగవంతుండొకడు ఉన్న నాకిడును నా ప్రాణేషు లేకున్న ఈ జగముల్ నిల్చు నయన్సు భారత సతీ సామర్థ్యముల్ మారుమోయక గర్జించితివమ్మ దండధర బహా దండ చండ ప్రచండ గదాదండము బెండుపోయినది బిడ్డ నీదు క్రోధాగ్ని అని రసాన్ని స్థాయి భావాన్ని తీసుకొస్తే అప్పుడు యమధర్మరాజు ప్రాణాలు ఇచ్చేసినట్టుగా సత్యవంతుని ప్రతీంచి సావిత్రి యొక్క సౌభాగ్యాన్ని నిలిపినటువంటి సౌందర్యాన్ని అత్యద్భుతంగా ఖండకావ్యంలో ఈయన ఉదయశ్రీ రాశారు, విజయశ్రీ రాశారు, ఎన్నో రచనలు చేశారు. ఆ రచనలో ఈ సావిత్రీదేవికి సంబంధించినటువంటి ఏకదేశమైనటువంటి కథని ఆ సత్యవంతుడు వెతుక్కుంటూ సావిత్రీదేవి బయలుదేరిన కథ మొదలుకొని భర్త ప్రాణాన్ని తెచ్చుకునే వరకు ఉండేటువంటి కథాఘట్టంలో ఉండేటువంటి పద్య సౌకుమార్యాన్ని సౌందర్యాన్ని ఆ కవిలో ఉండేటటువంటి లోతు భావాల్ని ఇన్నింటినీ మనం తెలుసుకుని మనం ఆనందించడమే మన యొక్క కర్తవ్యం గనక ఒక సందేశం కూడా పాతివ్రత్యానికి ఎంత శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని విశ్వశ్రేయ కావ్యం ప్రపంచానికి మేలు కలగాలి తన రచన వలన అనేటువంటి నన్నయభట్టారకుని యొక్క వచనానుసారంగా సూత్రాన్ని ఆయన రాశాడు. నన్నయభట్టు విశ్వశ్రేయ కావ్యం రచించే కావ్యం ప్రపంచంలో అందరికి మేలు కలిగించాలి, అలాగనే మహిళా మతంలోకి పాతివ్రత్యం వల్ల మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక సందేశాత్మకంగా తెలియజేయడం కోసం మహానుభావులు కరుణశ్రీ రాశారు. ఈవేళ వారికి యశశరీరంతో ఉన్నారు, మన భౌతికంగా లేరు, నాకు కూడా పరిస్థితులే కొంతకాలం అయినప్పటికీ ఆయన కలుసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఇలాంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి,
భారత భారతానికి కర్ణుడి గురించి రాశారు, ధర్మరాజు గురించి రాశారు, ఇంకా రాయవార విషయాలు రాశారు. అవన్నీ ఎప్పుడైనా మనం మాట్లాడకూడదని చూద్దాం. ఊరికే ప్రస్తుతంలో లఘుప్రసంగా సావిత్రీదేవి విషయంగా చెప్పుకుంటూ ఒక్కసారి పద్యాలు చదివి రమేష భావం చెప్పాను కనుక, నల్లని వాడు రక్తనయనమ్ములవాడు భయంకర స్వరూపోల్లసనమ్మువాడు గదనూని మహామహిషంబుపై ప్రవర్తిల్లెడివాడు నా ప్రణయదేవుని జీవధనంబు తెచ్చే ఓ భిలపురంద్రులారా కనిపింపడుగా దయచేసి చెప్పరే వదన శ్రీ వసివాడిపోయినది జవ్వట్లాడలేగవును నీ మృదు పాదమ్ములు బొబ్బలెక్కినవి నిమ్మేనెల్ల కంపించి వట్టిది నీ నాథుడు నీకు దక్కుట బతూటి ఆగిపోవమ్మా ఆగిపోవమాటలైతే నరసముంది. అల్లదిగో కాలుడు చాలా దూరమున నీ వందించుకోలేవులే అన్నయ్యు పైగా ఏమిటే అంటే అంటే వందనము మహామహిష వాహన నీ దయచేత నాన్నకు నందను లబ్బినారు నయనంబులు కలిగిన మామగారికి హైందవ సాధ్యకి శుభములన్నీ లభించి భర్త లేక ఆనందము కలుగునాను తగున పతి భిక్షణను గ్రహింపుమా పతి నొసగు మంచు దోషిలో గీతివలేదు ప్రే చేతి పగ్గాలు సడలించి ప్రేతరాదు పరచుచున్నది మహిషమంబరమునందు వెంటబడుమమ్మా గుండె ద్రవించునేమో. అక్కడికి వెళ్ళేసి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అనమాట. వైతరణి ప్రవాహములు వైదొలగే అసిపత్రకానన వ్రాతము స్వాగతం మెడి శబాస్ అదిగో యమరాజధానియు ప్రేతపురీషుడేడి కనిపింపడు దుర్గములోన దూరినాడాతడు కోట తల్పులగట బిగించిరి ద్వారపాలకులు కడగంట ప్రవహింప రక్తనది సాక్షాత్ కాళికా మూర్తివై నడిగట్టు బిగించి నిలిచిన అంతఃశక్తికి పేలునని గడియల్గూరి గుభీలు మనసు యమదుర్గ ద్వారము బ్రద్దలైపడి అంధాత్రి చిరాయురస్సు జగదంబా నీకు నీ భర్తకు భగవంతుండొకడున్న నాకిడును నా ప్రాణేషు లేకున్న ఈ జగములు నిల్చునియంచు భారత సతీ సామర్థ్యములు మారు నోజగ గర్జించితివమ్మ దండధర బాహాదండ చండ ప్రచండ కదాదండం బెండు పోయినది బిడ్డ నీకు క్రోధాగ్ని రమణీయమైనటువంటి ఘట్టాన్ని చెప్పుకున్నాను కాసేపు. మరొక సందర్భంలో మరో విషయాన్ని మనం చేస్తారని తెలియజేస్తూ ఇంతేతో ఈ జేజే విరమిస్తున్నాడు ప్రసంగం.